తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ద్వితీయ శ్రేణి నగరాలు అభివృద్ధి పథంలో ముందు వెళ్తున్నాయని ధర్మపురి పట్టణం ప్రగతి పథంలో ముందుందని సమీకృత మార్కెట్ నిర్మాణంతో ధర్మపురి వ్యాపారానికి కేంద్ర బిందువుగా నిలుస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పల ఈశ్వర్ పేర్కొన్నారు. బుధవారం ధర్మపురి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా 4 కోట్లతో సమీకృత మార్కెట్, 13 లక్షలతో బస్తీ దావఖానా, 25 లక్షల రూపాయలతో పశు వైద్య దావఖానాలకు శంకుస్థాపన, 2 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్, 25 లక్షలతో పోచమ్మ దేవాలయం పునర్నిర్మాణం, పోలీస్ స్టేషన్లలో అమరవీరుల స్తూపం ప్రారంభోత్సవం, నూతన సబ్స్టేషన్, మాజీ ప్రధాని పివి నరసింహారావు, స్వాతంత్ర సమరయోధులు కేవి కేశవులు, సంగనపట్ల మాణిక్య శాస్త్రిల విగ్రహాల నిర్మాణానికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పల ఈశ్వర్, కలెక్టర్ ఆస్పిన్ భాషా, అడిషనల్ కలెక్టర్ దివాకర్, ఎస్పీ భాస్కర్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధర్మపురిలో సమీకృత మార్కెట్ ను నిర్మాణం చేసి ప్రారంభించడం జరిగిందని, ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూ చిరు వ్యాపారులు కొనసాగిస్తున్న వారందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమీకృత మార్కెట్ ప్రారంభించడం సంతోషాన్ని కలిగించిందని మంత్రి తెలిపారు. చింతామణి చెరువు నుండి ఉదయాన్నే నీరు తీసుకువెళ్లి లక్ష్మీ నృసింహస్వామి వారికి అభిషేకం చేసే ఆనవాయితీ ఉండేదని, అటువంటి చింతామణి చెరువు రూపులేఖను మార్చామన్నారు. పట్టణంలో ఎన్నో సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం చూపామని, మరికొన్ని అభివృద్ధి పనులు కూడా ప్రగతిలో ఉన్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ లేకపోతే ఇవన్నీ అసాధ్యమన్నారు. ప్రజల సమస్యలు తెలిసిన నాయకుడు ఉంటేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే ధర్మపురి కొత్త మున్సిపాలిటీగా టెంపుల్ సిటీగా మార్చారన్నారు. మున్సిపాలిటీ అయిన వెంటనే 7.5 కోట్లతో డ్రైనేజీ పైప్లైన్ గోదావరిలో కలవకుండా చేశారని, కోటి రూపాయలతో నూతన బస్టాండ్ నిర్మాణం, గోదావరి వరదలు వచ్చినా కూడా ప్రజలు నిశ్చింతగా నిద్రపోయే పరిస్థితి ఉండాలంటే ఒక కరకట్ట నిర్మాణం చేసి శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. దీనికి కొంత సమయం పడుతోందని, దీనికి ఎస్టిమేషన్ తయారు చేసి ముఖ్యమంత్రికి పంపించనున్నట్లు మంత్రి తెలిపారు. మన ఊరు మనబడి పేరిట పాఠశాలలు, మాతా శిశువులు, హాస్పిటల్స్ కూడా 50 పడకలతో నిర్మాణం చేసుకోబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్యమ్మ, ఎంపీపీ చిట్టిబాబు, జెడ్పీటీసీ బత్తిని అరుణ, ఏఎంసీ చైర్మన్ ఆయూరి రాజేష్, వైస్ చైర్మన్ అక్కెనపల్లి సునీల్, బుగ్గారం జెడ్పీటీసీ బాధినేని రాజేందర్, జిల్లా వైద్యాధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ మరి వాళ్ళ యొక్క చిరు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి మా తల్లులందరూ ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ శుభాకాంక్షలు. ఈరోజుతో మీ కష్టాలు తీరినాయని అనుకోవచ్చు, ఎందుకంటే తిరిగి మళ్ళీ అన్ని విషయాలు నేను రిపీట్ చేయగాని అన్ని అందరి విషయాలు చెప్పిండు. ఇక్కడున్న పరిస్థితి వాస్తవంగా చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. మార్కెట్ ఏరియా మరి సినిమా థియేటర్ ఎప్పుడో బంద్ అయిపోయింది. మరి దాంట్లో కనీసం కాలు పెట్టడానికి కూడా మనం సాహసం చేసే పరిస్థితి కాదు. ఎక్కడ చూసినా ఊరు నిండా పందులు, చింతామణి చెరువులో మనుషులు పందువులు కలిసే తిరిగినట్టు ఉంటుండే. ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు పెద్దలు మాకు, మా రామకృష్ణ సార్, చింతామణి చెరువులో